వెల్కమ్ టు హలో డాక్టర్. దంత చిగుర్ల సమస్యలు చిన్న చిన్నవిగా ఉండడంతో పాటు పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దంతాలు వంకరగా ఎత్తుగా ఉన్నప్పుడు డెంటల్ ఈ క్లిప్స్ లాంటివి పెట్టించుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో డెంటల్గా ఎలైనర్స్ కూడా వస్తున్నాయని అసలు ఏమాత్రం కనిపించకుండా పెట్టుకునే డెంటల్ ఎలైనర్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, అంతేకాకుండా డెంటల్ ఇంప్లాంట్స్ వాటిలో వచ్చిన ప్రత్యేకతలు వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే దంత చిగుర్ల సమస్యలు చిన్న చిన్నవి మామూలుగా ఉంటుంటాయి, అయితే చిన్నవే అనుకుంటారు కానీ కాజ్ చాలా పెద్దది అయి ఉండొచ్చు. మామూలుగా బ్లీడింగ్ గమ్స్ చాలా మందిలో కనిపిస్తాయి, అది ఒక చిన్న సమస్య అంటారు, అది చిన్నదే అంటారా? డెఫినెట్గా కాదండి. ఇప్పుడు బ్లీడింగ్ గమ్స్ అంటే చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పేషెంట్కి కొంచెం మేము సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే చిగుళ్ళ సమస్యల్లోని మనకి పెయిన్ అనేది కనిపించదు. జనరల్గా మనం ఏదైనా జబ్బు ఉందండి, ఇన్ఫెక్షన్ ఉంది అండి అని చెప్పినా కూడా పేషెంట్కి అర్థం కాని విషయం ఏంటి, పెయిన్ లేదు కదా మేడం, అక్కడ ఏమి ఉండదు, మాకు వేడిగా ఉంది, నెత్తురు వస్తూ ఉంది అలా తీసుకుంటారు. కానీ ఒక విషయం, మీరు ఎప్పుడైనా చేతి మీద ఎక్కడైనా పుండయి రక్తస్రావం అవుతుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి నెత్తురు కారుతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ చిగుళ్ళలోంచి సంవత్సరాల తడబడి నెత్తురు వస్తున్నా, చీమ్ పడుతున్నా, పళ్ళు వదిలైపోతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా డాక్టర్ దగ్గరికి రావట్లేదు. అది కరెక్టే కాదు. అసలు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటేనే నెత్తురు వస్తుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి పళ్ళు ఊడిపోవండి, పళ్ళు గట్టిగా ఉంటాయి. అందుకే మనం చూస్తాం చాలా మందిలో 30లో 40లో కొంతమందికి పళ్ళు వదిలైపోతూ ఉంటాయి, కొంతమందికి 70, 80, 60లో కూడా పళ్ళు గట్టిగా ఉండి వాళ్ళ పళ్ళతో వాళ్ళు నములుతూ ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్? వీళ్ళల్లో ఈ కేటగిరీలో చిగుళ్ళ జబ్బులు వచ్చి వాళ్ళకి తెలియక అశ్రద్ధ చేయడం కావచ్చు, లేదా తెలిసినా కూడా అవసరం లేదు అని వదిలిపెట్టిన కేటగిరీలోనే చిన్న వయసులో పళ్ళు ఊడిపోయిన పేషెంట్ని చూస్తాము. ఎవరికైనా చిగుళ్ళ జబ్బులు వచ్చిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, చిగుళ్ళ జబ్బులు అసలు రాకుండానే జాగ్రత్తలు పడిన పేషెంట్లకి పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఉంటాయి. చాలామంది, నేను ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఈ చిగుర్ల జబ్బు అనేది ఈ వేర్ల భాగంలో ఉంటుంది. సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేషెంట్కి ట్రీట్మెంట్ అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు కడిగించుకుంటూ ఉంటారు. ఇన్ఫెక్షన్ వేర్ల భాగంలో ఉంటే, ఇన్ఫెక్షన్ వేర్ల భాగంలో ఉంటే పైన పళ్ళు కడిగించుకోవడం వల్ల, స్కేలింగ్ చేయించుకోవడం వల్ల ఈ చిగురు లెవెల్లో, రూట్ లెవెల్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎలా తగ్గుతుంది? తగ్గే అవకాశమే లేదు. సో దానికోసమని ప్రత్యేకమైన గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ గమ్ ట్రీట్మెంట్స్ ఏంటి, పళ్ళని క్లీన్ చేయడంతో పాటు ఈ వేర్ల దగ్గర ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ మీకు ట్రీట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ వేర్ల దగ్గర ఈ ట్రీట్మెంట్ చేస్తామో వెంటనే వేర్లు గట్టి పడతాయి, అక్కడ ఉండే ఎముకలోంచి ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తాము. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ లోపల వేరు భాగం నుంచి తీసేస్తామో రూట్ కాజ్ అనేది మానిపోతుంది. అందుకనే చిగుర్ల జబ్బుల్లో ఇప్పుడు మేము లేజర్ ట్రీట్మెంట్ని చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేజర్ వల్ల కాకపోతే పై స్థాయి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ని చేయడం జరుగుతుంది. సో చిగుళ్ళ జబ్బులు నెగ్లెక్ట్ చేయొద్దు. నోట్లో ఎవరికైనా నెత్తురు కారుతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, పళ్ళు వదిలైపోతున్నట్టు అనిపిస్తున్నా, వెంటనే గుర్తించండి, భవిష్యత్తులో మీ పళ్ళు వదిలైపోవడానికి రెడీగా ఉన్నాయి, ఆ ఇన్ఫెక్షన్ లోపల వరకు పాకే అవకాశం ఉందని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎత్తు పళ్ళు వంకర పళ్ళు వస్తున్నట్టుగా ఎంత ముందుగా గుర్తించగలమంటారు? చిన్నప్పటి నుంచి మనం గుర్తించవచ్చండి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అనేవి జెనెటికల్గా కూడా ఒక రీజన్ ఉంటుంది. సపోజ్ మన పేరెంట్స్లో కానీ, మేనత్తల్లో, తాతయ్యలు, మామయ్యలు వీళ్ళల్లో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉంటే బిడ్డలకు వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో అలాంటి కేటగిరీ, అలా పిల్లలు ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు రాకుండా 7 సంవత్సరాల నుంచే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎత్తుపళ్ళు డెవలప్ అయితే కూడా 11-12 సంవత్సరాల నుంచి క్లిప్పుల చికిత్స అంటాం మనం. సో ఆ క్లిప్పుల చికిత్సతో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే క్లిప్పుల చికిత్స గురించి మాట్లాడుకుంటే మనం చూడండి, ట్రెడిషనల్గా ఈ నల్లటి క్లిప్పులు ఉంటాయి, అలాగే అందరికీ తెలిసింది అది పంటి భాగంలో కనపడుతూ ఉంటుంది, అలాగే తెల్లటి క్లిప్పులు కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా పార్థ డెంటల్ 104 బ్రాంచెస్లో కూడా ఈ నల్లటి క్లిప్పులు, తెల్లటి క్లిప్పులు కాకుండా పంటి వెనక భాగాన కూడా క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ అంటే ఫ్రిక్షన్ ఫ్రీ ఉంటాయి అవి. సో అవి ఏంటి, కొంచెం తొందరగా ట్రీట్మెంట్ అవ్వడం, పేషెంట్కి మరింత కంఫర్ట్ లెవెల్స్ ఉండడం, 1-2 సిట్టింగ్స్ మిస్ అయినా పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం లాంటి క్లిప్పుల చికిత్సలో ఉంటుంది. సో ఇది చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కానీ, టీనేజర్స్కి కానీ, 20లో కానీ పెట్టచ్చు. పెట్టే అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఇవి పెట్టుకుంటారు. కానీ ఇంకో సెట్ ఆఫ్ గ్రూప్ పేషెంట్లు ఎవరు ఉంటారు, వాళ్ళకు కూడా ఎత్తుపళ్ళు ఉంటాయి,
వంకర పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి, పళ్ళు కొన్ని ఇరుక్కుపోయి ఉంటాయి, దొంతు పళ్ళు ఉంటాయి. కానీ వాళ్ళు క్లిప్పుల చికిత్స చేసుకోవడానికి వాళ్ళ ప్రొఫెషన్ కానీ వాళ్ళ చదువు కానీ లేకపోతే ఇండియాలో లేకపోవడం కానీ ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో ఉండడం కానీ లేకపోతే మీడియాలో వర్క్ చేయడం కానీ ఆన్ స్క్రీన్ జాబ్స్ చేయడం కానీ ఇలాంటి కేటగిరీ పేషెంట్లు ఉంటారు మనకి. వాళ్ళు ఎలా సరి చేసుకోవాలి, వాళ్ళు క్లిప్పులు వేసుకునే అవకాశమే ఉండదు అసలు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అలైనర్స్. పార్థ డెంటల్ 104 బ్రాంచెస్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇది. సో దీన్ని అత్యధికంగా విదేశాల్లో మాత్రమే చేసుకునే ట్రీట్మెంట్ ఇది. అలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధికంగా చేసిన ఘనత పార్థ డెంటల్ అని చెప్పొచ్చు, అలాగే మంచి సక్సెస్ రేట్ ఉందని చెప్పొచ్చు, అలాగే అత్యధిక కేసులు చేసిన డాక్టర్స్ అందరూ కూడా పార్థ డెంటల్తో యునైట్ అయ్యి చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఎంత కంఫర్టబుల్గా ఈ అలైనర్స్ అనేది చాలా కంఫర్టబుల్గా చేస్తున్నాము. నేను ఏ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను, 20లో 30లో 40లో. సో ఇలా మిడ్ ఏజ్లో ఉండే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఈ అలైనర్స్ అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి. సో ఈ అలైనర్స్ అనేవి కస్టమ్ మేడ్ అండి, తీసి పెట్టుకుని రిమూవబుల్ ట్రేస్లా ఉంటాయి చూడండి. జస్ట్ ట్రాన్స్పరెంట్ థిన్ ట్రే ఇది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వేసుకోవడం వల్ల కానీ తీయడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. పేషెంట్కి కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల చూసారా, ఇది వేసాను తీసాను, ఇలా వేయడం ఇలా తీయడం, ఇది వేయడం తీయడం కూడా ఇంత సింపుల్గా ఇంత అందంగా ఉంటుంది. సో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు ఇందులో. శ్రీధర్ గారు కాల్ చేద్దాం అండి. శ్రీధర్ గారు, మేడం నాకు రైట్ సైడ్ వచ్చేసి 3 పనులు వెళ్ళిపోయినాయి మేడం. సార్ కానీ దవడ పనులు ఏమి ఏం చేయని లేదు, పక్కన చేయనికి ఏం లేదని చెప్పారు మేడం. ఓకే ఫైన్. ఆ దవడ పనులు లేక నమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? కాండపురం మేడం, అనంతపూర్ నుంచి. సో శ్రీధర్ ఒక మాట నేను చెప్తాను, దవడ పళ్ళు లేకపోతే నమలడం అసాధ్యం సార్. అసలు పోగొట్టుకోకుండానే ఉండాలి. చాలా మందికి నేను రోజు పళ్ళ అవసరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కానీ దవడ పళ్ళ ప్రాముఖ్యత అనేది పోగొట్టుకునే వరకు కూడా వాళ్ళు రియలైజ్ కాలేకపోతా ఉన్నారు. ఎప్పుడు కూడా దవడ పళ్ళు అనేవి పూర్తిగా మన అన్నం జీవితకాలం నమిలి తినడానికి ఉపయోగపడే పళ్ళు. సో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదండి. మీకు అక్కడ ఎముక సరిగా లేకపోయినా, చిన్నగా ఉన్నా, మీరు డయాబెటిక్ పేషెంట్ అన్నా కూడా, ఎక్కడైతే మీరు పళ్ళు లేవు అని బాధపడుతున్నారో అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ను పెట్టి మళ్ళీ మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఎంత టైంలో పెడతాము? కేవలం 2 సిట్టింగ్స్లో మాత్రమే పెడతాము. ఈరోజు నాకు పళ్ళు కావాలి అని మా దగ్గరికి మీరు వస్తే ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి మెజర్మెంట్ తీసుకుని మరుసటి రోజుకో, వీలైతే సాయంత్రానికో, లేకపోతే 24 గంటల నుంచి 36 గంటల లోపల మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. అంత స్పీడ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి క్వాలిటీతో ఫిక్స్డ్ టీత్ ఇవ్వడం పూర్తిగా సాధ్యపడుతుంది. ఎస్పెషల్లీ పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లోని ఇంప్లాంట్స్ ఒకటని చెప్పొచ్చు. అలైనర్స్తో పాటు ఇంప్లాంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సార్ భయపడద్దు, అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒకసారి వెళ్ళండి, డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి, మరింత క్లారిటీ ఇస్తారు మీకు. కృష్ణ గారు కాల్. కృష్ణ గారు మేడం నమస్తే. కృష్ణ గారు చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మరి పళ్ళు, పై పళ్ళును, దవడ పళ్ళును రెండు ఒకటి ఒకటి మొత్తం దాదాపు పోయినాయి మేడం. ఓకే, ఒక 5-6 ఉండొచ్చు మొత్తం పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు. ఓకే, నేను ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడానికి అవకాశం ఉందా? 100% ఉంది సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్. ఓకే సార్, నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో 100కి 100% ఫిక్స్డ్ టీత్ ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. మీకే కాదు, 4-5 పళ్ళు పోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. 4-5 పళ్ళు మాత్రమే ఉన్నా పర్వాలేదు, ఎలాంటి కేటగిరీలో ఉన్నా కూడా మన ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్డ్ రూట్ ఫార్మ్స్ని పెట్టి మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. దానికి ఎటువంటి సపోర్ట్ అక్కర్లేదు. పక్క పళ్ళు ఉన్నా లేకపోయినా కూడా చాలా చక్కగా ఇంప్లాంట్స్ పెట్టేసి మీకు ఇవ్వచ్చు. కర్మన్ ఘాట్ అంటున్నారు మీకు, అక్కడ వనస్థలిపురం, సంతోష్ నగర్,
తర్వాత దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఇవన్నీ కూడా చుట్టుపక్కల అన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 అనేది. ఒక్కసారి మీరు వెళ్ళి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. వెంటనే టీత్ పెట్టడం ఎంత సులువు అంటే, మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు 2-3 రోజుల్లోనే ఫిక్స్డ్ టీత్ వస్తాయి. ఫిక్స్డ్ టీత్ అంటే చూడటానికి ఏదో బొమ్మల్లాగో లేకపోతే ఏదో మాట్లాడడానికి ఉపయోగపడ్డమో అలా కాదు. ఫిక్స్డ్ టీత్ అంటే అబ్సల్యూట్గా ఫిక్స్డ్ టీతే ఉంటాయి. పూర్తిగా మీరు తినడానికి ఉపయోగపడతాయి, మాట్లాడటానికి ఉపయోగపడతాయి, చూడటానికి కూడా చాలా న్యాచురల్గా ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. చాలా అబ్సల్యూట్ కంఫర్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. మీరు ఒకసారి వెళ్ళి కలవండి. నేను మరొకసారి చెప్తున్నాను, చాలామందికి కూడా పళ్ళు పెట్టగలము, ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలము అనే విషయమే చాలామందికి తెలియడం లేదు. నౌ ఇంప్లాంట్స్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. అది ఎందుకంటే ఇంప్లాంట్ అనేది మనకు అందుబాటులో రాక ఒకప్పుడు పేషెంట్కి పళ్ళు లేకుండా పంపించేవలసి వచ్చేది. ఇప్పుడు సార్ కాల్ చేశారు నాకు, 4-5 పళ్ళు మాత్రమే ఉన్నాయి, మిగతా పళ్ళు పెట్టగలుగుతారా అని అడుగుతున్నారు. ఒకప్పుడు పెట్టలేము అని చెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి మనకి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కూడా ద బెస్ట్ టీత్, ఫిక్స్డ్ టీత్ని ఇవ్వగలుగుతున్నాము అంటే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని 100% చెప్పచ్చు. సో ఓకే, సో ఎవరికైనా కూడా పళ్ళు ఇవ్వగలమండి. ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి కాదు, ఫిక్స్డ్ పళ్ళు ఎవరికైనా పెట్టచ్చు. అదొక్కటి నేను చెప్పాలి అనుకునేది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత దంతాలు ఎత్తుగా వంకరగా ఉన్నప్పుడు ఈ క్లిప్స్, బ్రేసెస్ అనేవి ఎప్పటి నుంచో పెట్టించుకుంటున్నారు. అంటే వాటికి ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్గా ఈ డెంటల్ అలైనర్స్ ప్రతి సందర్భంలో పెట్టడం కుదురుతుందా? క్లిప్స్ పెట్టే ప్రతి సందర్భంలోనూ అంటే సబ్స్టిట్యూట్గా మీరు ఇందాక చూపించిన డెంటల్ అలైనర్ పెట్టడం సాధ్యమేనా? 100% సాధ్యం. ఎస్, డెంటల్ అలైనర్ అంటే నేను మళ్ళీ చెప్తాను, ఇది చూడటానికి రిమూవబుల్ ఉన్నా, చూడటానికి ఇలా తీసి పెట్టుకునే క్లిప్లా ఉన్నా, చూడండి ఇలా ఉన్నా, ఎంత సింపుల్గా ఉన్నా, బయోమెకానిక్స్ అంటే ఈ క్లిప్పులు ఎలా పనిచేస్తాయో, క్లిప్పులు పనితీరు ఎలా ఉంటుందో అవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఈ సన్న క్లిప్లో ఇమిడి ఉంటాయి అండి. ఈ సన్నటి ట్రే నేను ఏదైతే చూపెడుతున్నానో అలా ఇమిడి ఉంటాయి. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నానంటే, ఎవరికైనా కూడా 20లో 30లో 40లో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే వాళ్ళు అసలు క్లిప్పులు పెట్టుకుని ఆఫీస్కు వెళ్ళడం కానీ, క్లిప్పులు పెట్టుకుని వాళ్ళ డైలీ రొటీన్ చేయడం కానీ అవి సాధ్యపడదు వాళ్ళకి. కానీ వాళ్ళకి అందులాగే ఎత్తుపళ్ళు ఉన్నాయని, సదుపళ్ళు ఉన్నాయని, వంకరపళ్ళు ఉన్నాయని ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వాళ్ళు క్యారీ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళందరికీ ద బెస్ట్ ఆన్సర్ ఫర్దర్ అంటే ఈ రోజు ఇస్తుంది, దట్ ఈస్ అలైనర్స్. అలైనర్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అంటే, ఎవరైతే సమస్యతో వస్తారో వాళ్ళ పళ్ళకు అనుగుణంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ కస్టమ్ మేడ్, ఎవరంటే ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా ఈ ట్రేస్ తెచ్చి వేయడం మటుకు డెఫినెట్గా కాదు. ఎవరికి ఏ సమస్య ఉందో వాళ్ళ అనాటమీకి తగినట్టుగా, వాళ్ళ పళ్ళ తీరుగా ఇవి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఒకటి. రెండో బ్యూటిఫుల్ టెక్నాలజీ ఏంటంటే టైం. వాళ్ళు 22 గంటలు వేసుకోవచ్చు, 18 గంటలు వేసుకోవచ్చు, 15 గంటలు వేసుకోవచ్చు, లేకపోతే 8 గంటలు మాత్రమే వేసుకోవచ్చు. అంటే నిద్రపోయినప్పుడు వేసుకున్నా కూడా అవి పర్ఫెక్ట్గా క్లిప్పులు ఎలా పనిచేస్తాయి, అలైనర్స్ అలానే పనిచేస్తాయి. రెండోది అజ్యూరెన్స్, 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. సరే ఇంత సన్నగా ఉంది, ఇది ఓన్లీ తీసి పెట్టుకునేదే, సో దీనివల్ల రిజల్ట్ సరిగా రాకపోతే మరి మా పరిస్థితి ఏంటి? ఎస్, దానికి పార్థెంటల్ ఆన్సర్ ఇస్తుంది. పార్థెంటల్ 100% గ్యారంటీతో, ఎజ్యూరెన్స్తో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంది. మూడోది పేషెంట్కి ఎప్పుడెప్పుడు తీయచ్చు, ఎప్పుడెప్పుడు పెట్టచ్చు. భోజనం చేసినప్పుడు ఈ కిందికంతా ఫుడ్ వెళ్ళిపోయి నోటి నుంచి స్మెల్ రావడం, లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే ఇలాగా ఏమీ లేదండి, హ్యాపీగా దీన్ని తీసి పక్కన పెట్టేసి హ్యాపీగా మీరు ఫోన్ చేయొచ్చు, మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు, మీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వచ్చు, మీ డైలీ రొటీన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆఫీస్ అంతా అయిపోయాక వేసుకోండి, సరిపోతుంది అంతే. అంటే క్లిప్స్ అంటేనే కొంచెం బ్రేసెస్, వైర్ అది పట్టి ఉంచినట్టు ఉంటుంది లావుగా ఉండండి. అంటే కొన్ని కొన్ని రోజులకి ఒకసారి, కొన్ని మంత్స్కి వాటిని అడ్జస్ట్ చేస్తుంటారు, టైటన్ చేస్తుంటారు. మరి దీంతో ఎలా సాధ్యం అవని? ఎస్, దీనికి ఆన్సర్ ఉంది మా దగ్గర. మీ ట్రీట్మెంట్ ప్లాన్ మొత్తం ట్రీట్మెంట్ ముందే షెడ్యూలింగ్ అయిపోతుంది. మాకు ఒక స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో మీరు జనరల్గా చూడండి, క్లిప్స్ ట్రీట్మెంట్లో ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇమాజినరీగా ఊహించాలి. అంటే సంవత్సరం తర్వాత నాకు ఎత్తుపళ్ళు తగ్గిపోతే నేను ఇలా అందంగా కనపడతాను, సంవత్సరం తర్వాత నేను నా సందు క్లోజ్ అయిపోతే నాకు ఇలా బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది, ఇలా ఇమాజినరీయే ఉంటుంది లైఫ్. కానీ ఇక్కడ మన అలైనర్స్కి వచ్చేసరికి ఏంటంటే, మా దగ్గర స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో ఏంటంటే మీకుండే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, ఏ సమస్య అన్నా కూడా
ఏ సమస్య అన్నా కూడా మనం ఏంటంటే చక్కగా దాన్ని స్కానర్ లోని చక్క చూపెడదాం. ఈ రోజు మన పళ్ళని స్కాన్ చేస్తారండి, మీరు ఎత్తు పళ్ళతో వచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్, దాన్ని స్కాన్ చేసి అది వస్తుంది స్కానర్ మీద. తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎలా కనపడతారు అనేది అదే స్కానర్ మీద చూపెట్టేస్తాం. అంటే సంవత్సరం తర్వాత వచ్చే రిజల్ట్ ని ముందే చూపించడం జరుగుతుంది, సంవత్సరం తర్వాత వచ్చే రిజల్ట్ ని ముందే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది, సంవత్సరం తర్వాత వచ్చే ట్రీట్మెంట్ ని ముందే మేము షెడ్యూలింగ్ చేసి ఇలాంటి సెట్స్ ని 14 సెట్స్, 20 సెట్స్, 23 సెట్స్ అనేవి ముందే ఇవ్వడం జరుగుతుంది మీకు. సో అకార్డింగ్లీ మేము చెప్పిన టైం ప్రకారం 7 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మీరు దీన్ని మార్చుకుంటా పోతే చాలు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే మార్చేసుకోవచ్చు, డాక్టర్ దగ్గర కూడా రాక్కర్లేదు, డాక్టర్ ని కూడా విజిట్ చేయకలేదు. ఇందులో అదొక బ్యూటీ. అందుకే మేము ఎన్ఆర్ఐ పేషెంట్స్ కి ఎక్కువ రీచ్ చేయగలుగుతున్నాం. ఇది బయట నుంచి వచ్చే విదేశాలలో ఉండే పేషెంట్లు కానీ లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా మా పేషెంట్లు ఉంటారు. మా బ్రాంచెస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరులో ఉన్నాయి. మిగతా బాంబే నుంచి పేషెంట్లు ఉన్నారు, చెన్నై నుంచి పేషెంట్స్ ఉన్నారు, ఢిల్లీ నుంచి పేషెంట్స్ ఉన్నారు, మాకు కేరళ నుంచి పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మేము ఈ స్ట్రేస్ ఇచ్చేసి వెంటనే పంప్ చేస్తాం. వాళ్ళపాటికి వాళ్ళు అకార్డింగ్ టు ద టైం డాక్టర్ గారు ఏదైతే సజెస్ట్ చేస్తారో దాని ప్రకారం ఇవి మార్చుకుంటూ పోతా ఉంటే సరిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే పార్థ డెంటల్ లోని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి, ఇంత సక్సెస్ రేట్ ఇవ్వడానికి మాకు వాల్యుబుల్ రీజన్స్ ఉన్నాయి, వాల్యుబుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరైతే డాక్టర్ ఎవరంటే వాడు చేయడానికి ఉందా, డెఫినెట్ గా ఎవరంటే వాడు చేయడానికి లేదు. దీన్ని ఆర్థోడాంటిస్ట్ మాత్రమే చేయాలి, అంటే క్లిపుల స్పెషలిస్ట్లు మాత్రమే చేయాలి. అందరూ క్లిపుల స్పెషలిస్ట్లు చేయొచ్చా? డెఫినెట్ గా చేయటానికి లేదు. ఇన్విజలైన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి పార్థ డెంటల్ ఈ ట్రీట్మెంట్ చేస్తా ఉంది. సో అక్కడ సర్టిఫైడ్, అక్కడ ట్రైన్డ్ ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఇది చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాంటి డాక్టర్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాతో ఉన్నారు. వాళ్ళందరూ ఉండి టీమ్ వర్క్ చేయబట్టే ఇంత మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ని 100% సక్సెస్తో వేరే రాష్ట్రాల్లో వాళ్ళకు కానీ ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి కానీ కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాము. 100% అజ్యూర్డ్ రిజల్ట్స్తో ముందుకెళ్ళిపోతున్నాము. సో క్లియర్ అలైనర్స్ ఈజ్ ఓన్లీ బ్యూటిఫుల్ టెక్నాలజీ, 100% చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదండి, ఇంటర్నేషనల్ మోటో ఆఫ్ ట్రీట్మెంట్ ఇది. సో విదేశాల్లో మాత్రమే చేసుకునే వాళ్ళు ఒకప్పుడు, అది పార్థ డెంటల్ మొత్తం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఇండియాలోనే అత్యధికంగా చేసిన కేసెస్, అంటే 1500 పైగా అలైనర్ కేసెస్ చేసిన డాక్టర్స్ మాతో ఉన్నారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా దీని గురించి చెప్పడం కానీ చేయడం కానీ అజ్యూర్డ్ రిజల్ట్స్, అంటే 100% రిజల్ట్స్ ఇవ్వడం కానీ చెప్తుంది. శివరామ్ గారు కాల్. శివరామ్ గారు, హలో. డెంటల్ ఇంప్లాంట్స్ గురించి కూడా ఒక్కసారి మోడల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ఎలా పెడతారు, ఎంత టైం తీసుకుంటుంది, ఆ స్క్రూస్ అవి ఎలా బిగిస్తారు? ఎస్, నేను ఇంప్లాంట్ గురించి ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, నేను చెప్పాలి అని అనుకునేది, మొదల మనం ఫిక్స్డ్ టీత్ పెట్టాలండి. ఏ పేషెంట్ కనుక కావాల్సింది, రెండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఒక్క కాల్ చేసుకుంటే. జీవన్ గారు నమస్తే. జీవన్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, మీకు వస్తుంది అడగండి. దంతాలు సార్ కిందవి ఒక్కోటి ఒక్కోటి అలాగే పాడైపోతే చివరి వరకు మూడు తీసేసారండి సార్. తీసేస్తే తర్వాత ఫిక్స్డ్ ఫల్ కోసం లోకల్లో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. చివరి దాంతో సపోర్ట్ లేదు కనుక ఫిక్స్డ్ ఫల్ పెట్టడానికి కుదరదు, మీకు టెంపరీ కుదురుతుంది అని అన్నారు మేడం గారు. అది మన పార్థాటంటే మేము చాలా సార్లు ప్రోగ్రామ్ చూసామండి సార్, మీరు కుదురుతుందని చాలా సార్లు చెప్తున్నట్టు విన్నాను మేడం గారు సార్. అది కుదురుతుందంటారా మేడం? 100% కుదురుతుంది సార్, డౌట్ ఏం లేదు. అందరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎస్ సార్, ఒకటి నేను చెప్తాను, అది ఒకప్పుడు మాట, అది ఎప్పుడో మాట. అది సపోర్ట్కి పళ్ళు లేవు, మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము. ఎముక సరిగా లేదు, మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము. పేషెంట్కి షుగర్ ఉంది, మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము. పేషెంట్కి బీపీ ఉంది, మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేము. అలా అది అంతా ఇప్పుడు ఏమి లేదు సార్, మనం అవన్నీ దాటేసి ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో పార్థ డెంటల్ ఉంది ఈరోజు. కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతుంది, అందులో ఏం లేదు. 95% సక్సెస్ రేట్తో ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ ఇస్తున్నాము. దానికి మేము ఫాలో అయ్యే టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. సో మీరు చెప్పేది ఏంటి, ఇలా మధ్యలో పన్ను లేకపోతే వెనక ముందు సపోర్ట్ ఉంటే మాత్రమే పళ్ళు పెట్టగలము అనే ఆలోచనలో ఉన్నారు మీరు ఇంకా? కాదు సార్, ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, సపోర్ట్ అవసరం లేదు, ఇక్కడ పన్ను లేదు. ఎక్కడైతే మనకు పన్ను లేదో
అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ అని పెట్టి నేరుగా మనం ఫిక్స్డ్ టీత్ ఇస్తున్నాం. మనకు సపోర్ట్ అవసరమా? డెఫినెట్ గా అవసరం లేదు. మనకి దేని మీద డిపెండెన్సీ ఉందా? డెఫినెట్ గా డిపెండెన్సీ లేదు. ఈ పక్క పళ్ళు పాడైపోతే మేము పెట్టుకున్న ఫిక్స్డ్ టీత్ అన్ని వేస్ట్ అయిపోతాయి అనే భయం ఉందా? 100% లేదు. పైగా పేషెంట్ కి ఎముకలోంచి చక్కగా ఇంప్లాంట్ అనేది ఈ వేర్కి బదులుగా వేర్ని పెడతాం మనం. సో పేషెంట్ కి ఎలా ఉంటుంది? ఈ వేర్లతో మనం న్యాచురల్ టీతో ఎంత హ్యాపీగా, ఎంత కంఫర్టబుల్ గా, ఎంత నాచురల్ గా పేషెంట్ ఉన్నారో ఇంప్లాంట్ పెట్టిన పళ్ళు కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే లోపటి నుంచి మనం వేరుని పెట్టి పైన ఇలా పన్ను పెట్టేస్తాం కాబట్టి. సో ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ సపోర్ట్ తో పని లేదు సార్, ఎముకతో పని లేదు. ఎందుకంటే ఎంత చిన్న ఎముకున్నా ఆ చిన్న సైజ్ కి సంబంధించిన చిన్న చిన్న ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. దాన్ని సక్సెస్ చేయడానికి పార్థ డెంటల్ చాలా మార్గాలు, చాలా సక్సెస్ఫుల్ రేట్ తో ముందుకు వెళ్తా ఉంది. సో ఈ చిన్న ఇంప్లాంట్స్ పెట్టినా కూడా దాన్ని స్ప్లింటింగ్ అనే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్ ని మాక్సిమం 95% ని తీసేసింది. ఓన్లీ 1-2% ఫెయిల్యూర్ రేట్ తప్ప 97% సక్సెస్ రేట్ తో ఇంప్లాంట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ప్లేస్ చేసి ఫిక్స్డ్ టీత్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కంఫర్టబుల్ గా నమిలి తినే ఏర్పాట్లు అయితే 100% చేయగలుగుతున్నాం. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. రాజమండ్రి దానవాయిపేటలో పార్థ డెంటల్ ఉంది, అలాగే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనేది. దానికి ఒకసారి ఫోన్ చేసి వెళ్ళండి.